కాసేపటి కిందట శ్రీను మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగాడు. ఒక రిటైనింగ్ వాల్ కావాలి అన్నాడు. ఆ కరకట్ట ప్రాంతంలో దానికి ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని కూడా అడిగాడు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ మనం దాదాపుగా 400 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ కడతా ఉన్నాం. కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మీ అందరికీ కనిపించే ఉంటుంది. ఇప్పటికే ఆ రిటైనింగ్ వాల్ కడతా ఉన్నా. ఈరోజు అందులో భాగంగానే దీన్ని కూడా ఆ రిటైనింగ్ వాల్ను ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ మరో 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావాలని అడిగాడు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఎస్సీ సోదరుల కోసం రెల్లి కమ్యూనిటీ హాల్ కావాలని అడిగాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఒక 5 మస్జిదుల కోసం 3.5 కోట్లు కావాలి అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎస్సీ బరియల్ గ్రౌండ్ కావాలని అడిగాడు. దానికి సైట్ అలొకేషన్ కోసం కావాలని అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఒక కాపు కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనసారా కూడా మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.